నా సాయిలు ఊలం సాయిలు వెళ్ళబోయిన సత్యనారాయణ ఆ రైతులకు ఫోన్ చేస్తే మూడు రోజులు లారీలు దించుకోవడానికి అవుతుందని, లారీ డ్రైవర్ అన్నానికి కూడా 500 రూపాయలు ఇచ్చి పంపినాం సార్ అని రైతులు చెప్పింది. అంటే డ్రైవర్ ఖర్చులు కూడా రైతులే భరించే పరిస్థితి వచ్చింది. అక్కడ పోయిన తర్వాత వడ్లు దించుకునే పరిస్థితి లేదు. దాని మీద ఎక్కడ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకున్న పరిస్థితి కానీ యాజమాయిషి కానీ లేదు. ఇక్కడనేమో సన్న మేము తడిసిన వడ్లు కొంటాం, అన్ని రకాల వడ్లు కొంటాం, చివరి గింజలా కొంటాం అని డైలాగులు అయితే సూపర్ వస్తున్నాయి, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి పాపం రైతులది. సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మేము కలెక్టర్లకు బాధ్యత పెట్టినాం, అన్నది ఏమైంది కలెక్టర్లు? మరి ఎన్ని రోజులు రైతులు పడిగాపులు గాయాలి? ఈరోజు ఇది సంగారెడ్డి జిల్లా జోగిపేట డివిజన్. కనీసం జీలుగు జర్మ విత్తనాల సరఫరా కూడా చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం. వెనకట కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి చూసాం. ఇప్పుడు జీలుగు జర్మ విత్తనాల కోసం కవర్లు లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో. ఇది ఇవాళ ఫోటో. ఇది రైతులకు ఈ పచ్చి రొట్టె విత్తనాలు అంటాం వీటిని, భూమి సారాన్ని పెంచడానికి వర్షాకాలం కంటే ముందు ప్రభుత్వాలు సబ్సిడీ మీద జీలుగు జనుము లాంటి విత్తనాలు సరఫరా చేసి రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి మనం దీన్ని ప్రోత్సహిస్తూ ఉంటాం. ఇవాళ ఈ ప్రభుత్వం కనీసం జీలుగు జనుము విత్తనాలు కూడా సరఫరా చేయలేకపోతా ఉంది. వెనకటినేమో ఎరువు బస్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టే రోజులు చూసాం. ఇవాళ జీలుగు జనుము విత్తనాలకు కవర్లు లైన్లో పెట్టి రైతులు అక్కడ సెంటర్ నిర్వాహకులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే అట్లీస్ట్ విత్తనాలు కూడా సరఫరా చేయలేకపోతున్నారు సకాలంలో.